పంచాయతీ నిధులపై వైసీపీ నాయకులు ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కాకినాడ పార్లమెంటరీ జిల్లా ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు గుణపే భరత్ మండిపడ్డారు. తమ పార్టీలోకి వస్తే పూర్తి అవగాహన కల్పిస్తామని గుణపే భరత్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా గోకవరం మండలంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భరత్, నేను కాకినాడ తెలుగుదేశం పార్లమెంటు ఎస్సీ వైస్ ప్రెసిడెంట్, అది గోకవరం హెడ్ క్వార్టర్. మరి మొన్న సోదరులు రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మరి వర్షాల ప్రసాద్ గారు వైసీపీ దళితులు కొంతమంది చిన్న విషయం మా ఎంపీపీ గారిని కామెంట్ చేసిన విషయంలో మా మాట్లాడాలని చెప్పేసి ఈరోజు అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన చాలా పాపం అని చెప్పి చాలా నుట్టూర్చారు. కానీ ఆయన అనుభవానికి వచ్చి అతను నేను 30 సంవత్సరాల రాజకీయ అనుభవం, నేను సీనియర్ని అని చెప్పి చెప్పాడు. మేము చాలా చింతిస్తున్నాం, ఎందుకంటే మరి అతను అవగాహన లేని మాటలు వాస్తవాలు మాట్లాడకుండా విషయం తప్పుదోవ పట్టించినాడు. ఏంటంటే పంచాయతీ నిధులు తప్పుదోవ పట్టించేశారు, లేకపోతే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులు తప్పుదోవ పట్టించారని చెప్పేసి అని ఏ రకమైనటువంటి ప్రూఫ్స్ ఆధారాలు ఏ రకమైనటువంటి శ్వేతపత్రాలు లేకుండా ఆయన ఇష్టసరంగా మాట్లాడేసి బురద జల్లుతున్నాడు. కానీ ప్రసాద్ గారు ఇందు మీరు చెప్పిన దాంట్లో ఏదో వాస్తవం లేదు. మరి నిజాలు ఏమో మీరు విత్ ప్రూఫ్తో సహా రుజువు చేస్తే బేసరత్గా మీకు మేము క్షమాపణ చెప్తున్నాం. అది కనుక దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫుని. ఇంకో ముఖ్యమైన విషయం, అలాగే ప్రతి అమ్మ కూడా అంటున్నాడు నాన్న దగ్గర తీసుకుంటున్నాడు, ఇలా సంక్షేమ పథకాలు అనేక రకంగా పెడుతున్నాడు, నాన్న దగ్గర కొన్న డబ్బులు అమ్మ కూడా ఇస్తున్నాడు. రాష్ట్రాన్ని లక్షలాది కోట్ల రూపాయల అప్పుల పాలు ముంచేసి పక్కకు పోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా మన మీదే, ఈ సామాన్య ప్రజల మీద ఈ భారం పడుతుంది. ఇవన్నీ మీకు తెలిసిండి ఏంటి ఖండించలే పోతున్నారు. మరి ఎందుకు మీరు ఖండించలేకపోతున్నారో మరి మాకు అర్థమవ్వడం లేదు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి మీరందరూ మరి పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలోకి రావాలని చెప్పేసి మేము మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది అశోక్ అండి, గోకవరం మండలం. రాష్ట్ర ఎస్సీసీఎల్ సెక్రటరీ అండి. నేను ఒక 2 రోజుల క్రితం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ నిధుల్ని తన సొంత పథకాలకు మళ్లించుకున్నారని చెప్పి నేను ఒక ఇవ్వడం జరిగింది. దాని మీద మరి మా మండలానికి సంబంధించిన వైసీపీ అన్నయ్య గారు, మా పెద్దన్నయ్య కొంచెం ఆయన స్టేట్ నాకు కౌంటర్ ఇవ్వడం జరిగిందండి. నేను మాట్లాడింది అయితే ప్రసాద్ అన్నయ్య గారు ఇంటి పక్కన ఉన్న దశాబ్దాల కాలం నుంచి ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మేషన్ మాట్లాడలేదు. నేను మాట్లాడింది ప్రత్యేకించి పంచాయతీకి వచ్చిన నిధుల కోసం నేను మాట్లాడాను. ఆ నిధుల కోసం అన్నయ్య గారు వక్ర భాషలు చెప్పారు. మరి వాక్చాతుర్యం ఉందని చెప్పి నోటికొచ్చాడన్నీ మాట్లాడితే తప్పుగా భావించుకుంటారు ప్రజలు. మరి మా అన్నయ్యకి మేమంటే చాలా అభిమానం, అన్నయ్యని మేము గౌరవిస్తాం. అంతేగాని మరి అన్నయ్య ఏది మాట్లాడితే అది కరెక్ట్ అనేది మాత్రం నేను అనుకున్నా మరి రాష్ట్ర ప్రజలు అంగీకరించరు. మరి ఏ నిధులు ఎలా